ఇప్పుడు లాక్ పడిన అకౌంట్లకి గెస్ట్ ఆర్డర్ అనే ఆప్షన్ని మనం ఎలా గుర్తించాలి కరెక్ట్ అనేది. ఇప్పుడు క్యాజువల్గా అయితే ఇప్పుడు ఇక్కడ కింద గెస్ట్ ఆర్డర్ అని మనకు కనిపిస్తుంది, కానీ అది రాంగ్, అది ఫేక్ గెస్ట్ ఆర్డర్ అన్నమాట. అంటే దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకు హెల్ప్ సెంటర్ మీద తీసుకెళ్తుంది, కానీ నెక్స్ట్ ఆప్షన్కి అనేది అది పోదు. కరెక్ట్ అయిన గెస్ట్ ఆర్డర్ ఆప్షన్ వచ్చినప్పుడు మనకి ఎలా చూపిస్తుంది, ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ అయిందనుకోండి, మనం హెల్ప్ సెంటర్ మీదకి వెళ్ళడము, మళ్ళీ రావడము, అక్కడ కొద్దిసేపు రిఫ్రెష్ అనడము, ఇలాంటి చిన్న చిన్నవి చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే మనకి ఆప్షన్ అనేది వస్తుంది. మనకు ఆప్షన్ రాలేదు అంటే కొద్దిసేపు వెయిట్ చేయాలి, తప్పదు కదా. సో గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేశానా, లేదంటే హెల్ప్ మీద క్లిక్ చేశానా, లేదంటే అక్కడే ఉండి రిఫ్రెష్ అనడమైనా, ఇలా చేస్తూ ఉండాలి. సో మనకి ఇలా చేస్తూ ఉంటే కొద్దిసేపటి తర్వాత మనకి ఆప్షన్ అనేది వస్తుంది. మీరు మంచిగా చూడండి, మీరు కూడా ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. ఎందుకంటే మనకు తర్వాత వచ్చే స్టెప్ను బట్టి కదా మనం అకౌంట్ అనేది రికవర్ చేసుకుంటాము. సో ఇలా రిఫ్రెష్ అంటూ ఉండండి. చూడండి, ఇప్పుడు మనకి ఇది రియల్ అయిన గెస్ట్ ఆర్డర్ ఎలా ఉంటుంది. మనకి తాళం కలర్ఫుల్గా ఉంటుంది, అక్కడనే చేతుల సింబల్ ఉంటాయి, అలాగే మన ప్రొఫైల్ ఫోటో కూడా మనకు కనిపిస్తుంది. ఈ మూడింటిని బట్టి మనము రియల్ గెస్ట్ ఆర్డర్ ఏది, ఫేక్ గెస్ట్ ఆర్డర్ ఏది అని మనం తెలుసుకోవచ్చు. సో ఇలా వచ్చింది అంటే మనకు ఆప్షన్ ఇలా కనబడ్డది అంటే అక్కడ మనం వెయిట్ చేయొద్దు. గెట్ స్టార్టెడ్ అని కింద కనిపిస్తుంది, క్లిక్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలి. ఏ ఆప్షన్ దగ్గర ఎక్కువ ఆగదు. ఇలాంటి మనం ఇప్పుడు రిఫ్రెష్ చేసి కొద్దిసేపు వెయిట్ చేసి ఆప్షన్స్ అనేది వస్తున్నాయి కదా, అలా వచ్చినప్పుడు మనం వెయిట్ చేసినాం అనుకోండి, ఈ ఆప్షన్ మళ్ళీ పోతుంది, అప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచే చేయాలి. కాబట్టి సో ఆప్షన్స్ ఏవైనా సరే వచ్చినప్పుడు క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇప్పుడు చూడండి, హెల్ప్ సెంటరు అది మామూలుగానే ఉంది. సో మిగిలింది మాత్రం ఇక్కడ మన ప్రొఫైల్ ఫోటో, హ్యాండ్ సింబలు అవన్నీ కనిపిస్తాయి. కింద కూడా మనకి మీకు అన్లాక్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి అని చూపిస్తుంది. మనకి గెట్ షాట్ అనేది కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక అది మనకు వచ్చే ఆప్షన్ని బట్టి మనకు ఉంటుంది. సో ఈ విధంగా మనము ఫేక్ గెట్ స్టార్టర్కి రియల్ గెట్ స్టార్టర్ని గుర్తించడం ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.